నిర్మల సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి ఈమె తెలుగింటి ఆడపడుచు అందుకే తెలుగు వాళ్ళంతా ఆమెను సీతమ్మగా పిలుచుకుంటారు అయితే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్కి ఎంత క్రేజ్ ఉందో ఆ సమయంలో ఆమె కట్టుకునే సారీలకు అంతే క్రేజ్ ఉంది ఒక్కోసారి ఒక్కో స్పెషాలిటీ చీరతో ఆమె బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు ఈసారి కూడా ఆమె అందరి అంచనాలకు తగ్గట్టుగానే మరో స్పెషల్ చీర ధరించి ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆకట్టుకున్నారు గజం కేవలం ఇరవై గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే ఇప్పటి వరకు వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల ఈ రోజు మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె కట్టుకునే చీరలు బడ్జెట్ను ఏదో రకంగా ప్రతిబింబించేవిగానే ఉంటాయి ఈ రోజు ఆమె ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఈసారి కూడా ఆమె ప్రత్యేకమైన చీరనే కట్టుకుని వచ్చారు ఇండిగో బ్లూ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న చీరను నిర్మల సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కట్టుకువచ్చారు ఈసారి జాంతానికి చెందిన చీరను కట్టుకువచ్చినట్లు కనిపిస్తుంది ఈ చేనేత చీరలకు మూడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఈ అపురూప కళ బంగ్లాదేశ్ కు చెందినది ఈ కళలో చీరలపై మొక్కలు పూలు డిజల్లు వేస్తారు వంద శాతం పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేశారు ఒక్క చీర నేసేందుకు సుమారు పదిహేను రోజులు సమయం పడుతుంది ఈ రోజు నిర్మల సీతారామన్ కట్టుకు వచ్చిన చీరపై ఆకులు తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తుంది గతంలో ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు నిర్మల సీతారామన్ ఆకట్టుకునే చీరలే కట్టుకువచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళగిరి చీరను ధరించారు రెండు వేల ఇరవైలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ పసుపు రంగు సిల్క్ చీరను ధరించి పార్లమెంట్కు వచ్చారు నీలం రంగు అంచుతో పసుపు బంగారు రంగు చీరను ధరించారు దీనిలో ఉన్న పసుపు రంగు సంప్రదాయానికి సంపదకు చిహ్నంగా భావిస్తారు అందుకే చాలా మంది మహిళలు ప్రత్యేక సందర్భాలలో పసుపు రంగు చీరలు కట్టుకుంటారు మూడోసారి రెండు వేల ఇరవై ఒకటిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ ఆ సమయంలో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్క చీరను కట్టుకున్నారు తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీరను తయారు చేశారు ఎరుపు హ్యాప్ వైట్ సమ్మేళనంతో డిజైన్ చేసిన చీరను ధరించారు ఈ చీరకు వచ్చిన సన్నని గ్రీన్ బార్డర్ సారీ అందాన్ని మరింత పెంచింది రెండు వేల ఇరవై రెండులో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు సీతారామన్ రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ బార్డర్ సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది దీనిని ఒడిశాలో తయారు చేశారు బ్రౌన్ కలర్ రక్షణ భద్రతలను సూచిస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మల సీతారామన్ ఎరుపు రంగు బార్డర్ చీరను ధరించారు దీని మీద ఎరుపు నలుపు కలర్ జరి బార్డర్ టెంపుల్ డిజైన్ ఉంది ఈ చీరలు కాటన్ లేదా సిల్క్ లో మాత్రమే లభిస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక మంత్రిగా ఆరవసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మల ఈసారి ఇండిగో బ్లూ కలర్ చీరలో కలర్ కలరు కాంబినేషన్లో ఉన్న చీరను కట్టుకువచ్చారు అదండి సంగతి బడ్జెట్కు ఎంత క్రేజ్ ఉందో సీతమ్మ చీరకు అంతే క్రేజ్ ఉంటుంది అనడానికి ఇది అసలు కారణం